హాయ్ అండి, వెల్కమ్ టు ఏకేసి హోమ్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ మిర్చి బజ్జీలో మిర్చీలు కారం లేకుండా టేస్టీగా ఉండాలంటే నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే మిర్చి బజ్జీలు పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను బజ్జీ మిరపకాయలు 15 వరకు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగి ఇలా మధ్యలో చాకుతో కాటు పెట్టేసి లోపల ఉన్న గింజలను తీసివేయాలి. ఇలా గింజలు తీసివేయడం వలన మిరపకాయలు ఘాటు తక్కువగా ఉంటాయి. ఈ విధంగానే మిగతా మిరపకాయలు అన్నీ ఇలా కాటు పెట్టేసి గింజలు తీసేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు మిర్చిలోకి స్టఫింగ్ కోసం 2 టీ స్పూన్ల జీలకర్రను వేయించి తీసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని చిక్కు తీసేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జీలకర్ర, చింతపండు, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిర్చిలోకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని వాటిలో ఇలా స్టఫింగ్ పెట్టేసేయాలి. ఇలా పెట్టడం వలన బజ్జీలతో పాటు మిర్చీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ పెట్టేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 1.5 కప్పు శనగపిండి జల్లించి తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కడాయి పెట్టేసి కడాయి వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చీలను ఇలా పిండిలో ముంచి ఒక సైడ్ గిన్నెకు ఇలా అనేసి ఆయిల్లో వేసుకోవాలి. ఒక సైడ్ మిర్చిని అలా అనడం వలన మిర్చీలు కూడా నూనెలో బాగా ఉడుకుతాయి. ఈ బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మిగతా అన్ని బజ్జీలు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయి. వీటి మధ్యలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడైతే బజ్జీలు ఇష్టపడిన వారు ఎవ్వరు ఉండరు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మా ఛానల్లోని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.